నమస్తే, ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు. నమస్కారం. సార్, విచారణకు వేయకుండా, సిట్ వేయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, విచారణ పూర్తి కాకుండా లడ్డు లాంటి సున్నితమైన అంశం మీద మాట్లాడడాన్ని సుప్రీంకోర్టు అబ్జెక్ట్ చేసింది సార్. అలాగే దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని చెప్పి కూడా కమెంట్ చేసిన పరిస్థితుల్లో రేపు మరోసారి ఈ లడ్డు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఏం జరిగే అవకాశం ఉంది? తప్పకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు మాట్లాడిన దానికి అంటే వ్యాఖ్యలే అనుకోండి, అది వ్యాఖ్యలు, తీర్పు కాదు. తీర్పు కాదు, ఇంకా విచారణ కూడా పూర్తిగా మొదలవ్వలేదు కదా. రేపు విచారణ, ప్రాథమిక వ్యాఖ్యలు చేశారు. రెండు భాగాలు ఉంటాయి, ఓపిటం డిట్టా అని, తర్వాత కామెంటరీ అని. జనరల్ కామెంట్స్ ఉంటాయి, తీర్పులో ఉండే వేరే విషయాలు ఉంటాయి. అందువల్ల కాకపోతే వాళ్ళు చేసేది నిన్న చెప్పిన దానికి పెద్ద భిన్నంగా ఉండదు. వాళ్ళు కొన్ని ప్రాథమిక సూత్రాలు చెప్పింది ఏంటి అంటే, కనీసం అది మీరే 18వ తారీఖు మీరు ప్రకటన చేస్తారు, 25వ తారీఖు సిట్ వేస్తారు, 25 ఎఫ్ఐఆర్ పెడతారు, 26న సిట్ వేస్తారు. సో బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా మీరు ఎలా ముందే కామెంట్స్ చేశారు అని అబ్జెక్ట్ చేశారు. సో దాన్ని నుంచి వాళ్ళు ఏమి వెనక్కిపోయేటటువంటి అవకాశం ఏమీ ఉండదు. సో ప్రధానంగా ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, రేపు ప్రశ్నలు, మీరు పంపిన శాంపిల్ నమూనా పరీక్ష కోసం పంపింది వాడారా లేదా, వాడలేదు వెనక్కు పంపామని ఇవో చెప్తున్నారు. మీరేమో దాని మీద కల్తీ అయింది అంటున్నారు, కాబట్టి వాడలేదు వాడారా, దీని మీద ఎక్కువగా ప్రశ్నలు వీళ్ళు చెప్పే అవకాశం ఒకటి వస్తుంది. రెండవది, నియమించిన ముఖ్యమంత్రి ముందుగానే ఒక ఒపీనియన్తో, పూర్వ నిర్ధారిత అభిప్రాయంతో ప్రీ కంక్లూడెడ్గా ఉన్నారు కాబట్టి, అలాంటి వారు నియమించిన సిట్ న్యాయం చేస్తుందా లేదా అని సందేహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి. రెండవది, హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాలు గాయపడ్డాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందుతుందా లేదా మీరు మాకు చెప్పండి అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగారు. సో రేపు ఆయన కూడా తన అభిప్రాయం ఆయన చెప్పాలి. ఇంకా మూడోది, సుబ్రహ్మణ్య స్వామి ప్రధానం కదా, మిగతా వాళ్ళ అవి ఇంకా వీటన్నిటిని మించిన సమస్య కూడా ఒకటి ఉంది. అది మీ రెండో ప్రశ్నతో కూడా ముడిపడి ఉంది. అదేంటంటే, జడ్జీల మీద వ్యాఖ్యలు చాలా వస్తున్నాయి. సో జడ్జీల మీద వ్యాఖ్యలు, వాటి మంచి చెడ్డల గురించి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్. కానీ దానికంటే ముందు, అసలు ఈ జడ్జి జస్టిస్ విశ్వనాథన్ మీద మాకు సందేహాలు ఉన్నాయి కాబట్టి, ఈయన ఉండకూడదు, నాట్ బిఫోర్ మీ, నాట్ బిఫోర్ హిమ్ అనే పేరుతో వీళ్ళు అభ్యంతరాలు పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్నంతా మీడియాలో, సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. సో అటువంటిది కూడా వస్తే అప్పుడు ఇంకా కొత్త మలుపు. అలాంటిదే వస్తే న్యాయస్థానము ఇప్పుడు దాన్ని గౌరవించి దానికి స్పందించే అవకాశం, స్పందిస్తే తనంతాను తన వ్యాఖ్యలను తాము చెప్పిందని తామే అండర్మైన్ దెబ్బతీసుకున్నట్టుగా ఉంటుంది కదా. ఇంకోటి, వీళ్ళు కూడా విచారణ ప్రారంభించక ముందు కదా అభ్యంతరం పెట్టాలి. ఆయన మాట్లాడిన మాటలు మాకు నచ్చలేదు కాబట్టి అంటే కుదరదు కదా అని. సో ఇలాంటి కేంద్రం ఏం వైఖరి తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది, ఈవో రెండు రకాలుగా మాట్లాడారు అనే దాని మీద నాలుగో విషయం, నాట్ బిఫోర్ మీ అనేది వస్తుందా రాదా, తర్వాత పిటిషనర్లు కొత్తగా ఏమన్నా లేవనెత్తుతారా, అండ్ అస్సలు బొత్తిగా హాస్యం లేకుండా పోతుందని మన కేఏ పాల్ గారు కూడా ఒక పిటిషన్ వేశారు, అది కూడా రేపు తీసుకోమని ఆయన అడగబోతూ ఉన్నారు. సో అది కూడా మరి ఏమైనా తీసుకుంటారో మనకు తెలియదు. సో ఈ 5 కొత్త అంశాలు రేపు విచారణ వీటి నేపథ్యంలో జరుగుతుంది. 3 గంటలకు ఏదో జరుగుతున్నట్టుగా